ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాష్ట్రంలో అభివృద్ధి ఫ్యూచర్లో చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్న క్రమంలో ఈ న్యాచురల్ శాండ్ అంటే రివర్ శాండ్ కానీ మన మట్టితో తీసిన శాండ్ కానీ ఇట్లాంటి ఫ్యూచర్లో తక్కువ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎం శాండ్ అంటే రాక్ శాండ్ను వాడాలనే నిబంధన మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికీ మెట్రో వాటర్ మెట్రో రైలు మొత్తం కూడా దానికి ఎంసాండ్ తోటి నిర్మించబడ్డది. దాని యొక్క పటుత్వం అనుకోండి, దాని ఎట్లుందన్నది కూడా ప్రజలకు తెలిసిపోయింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఎంసాండ్నే అభివృద్ధి పరిచే దిశగా దానికి ఎలాంటి పద్ధతులు తీసుకోవాలి, ఇంకా కన్స్ట్రక్షన్లో కానీ ఇంకా గవర్నమెంట్ సంబంధించిన అన్ని పనులలో కూడా 100% దిశగా ఎంసాండ్ యూజ్ చేసే క్రమంలో దీన్ని ఈ యొక్క చిన్న మనకు మార్గనిర్దేశకం చేస్తుంది. మన దగ్గర 84 ఐదు అలాగే 75 లక్షల టన్నుల సంవత్సరంకు ఇస్తుంది 84. అలాగే టీఎస్ఎంబిసి కూడా ఫ్యూచర్లో ఎం శాండ్ ఇప్పటిదాకా ఓన్లీ రివర్ శాండ్ మాత్రమే మేము ఇస్తున్నాము, బట్ ఫ్యూచర్లో ఎం శాండ్ దాంట్లో కూడా మేము ఎంటర్ అయ్యి మార్కెట్ రేటు అండ్ క్వాలిటీ విషయంలో కూడా కంట్రోల్ చేసుకుంటేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎంబిసి కూడా అనుమతించింది. ఇది ఒక 1 ఇయర్లో ఎంసాండ్ దిశగా టీఎస్ఎంబిసి మార్కెట్ చేస్తుందని నేను ఆశాభావం. అంటే కన్స్ట్రక్షన్లో ఎంత శాతం వరకు ఎంసాండ్ యూజ్ చేయాలని నిబంధన ఇప్పుడు 50% ఖచ్చితంగా వాడాలని ఒక జీవో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.